నరేంద్ర మోదీ గారికి ఎందుకు సపోర్ట్ చేసాం, ఏదో చేస్తారని నమ్మకం. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోగా స్వచ్ఛ భారత్ అని చెప్పి 32 టన్నుల చెత్త తీసుకెళ్లి గోదావరి జిల్లాలో గోదావరి నదిలో పడేశారు. అది మనకి ఇచ్చింది, అది భారతీయ జనతా పార్టీ చేసిన స్వచ్ఛ భారత్. మరి దీనికి అండగా ఉంది మనకి నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి ప్రజలు, అభ్యర్థి గంగరాజు గారు చెత్తను తీసుకుని వెళ్ళిపోయి ఈరోజు వరకు కనిపించలేదు. నాకు నిజంగా అనుభవం లేదు, అండగా నిలబడదామని వచ్చాను, నేర్చుకుందామని వచ్చాను. ఈ రోజున వారి అనుభవం మన సమస్యలకి పరిష్కారం లేనప్పుడు, మనకి భారతీయ జనతా పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి నిలబడినప్పుడు ఇంకా ఎవరు కూడా గోదావరి జిల్లాలో కానీ ఆంధ్రాలో కానీ భారతీయ జనతా పార్టీ నమ్మకం కోల్పోయింది, వారి స్థానం కోల్పోయారు ఆంధ్రప్రదేశ్లో.